హాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికే సార్ అనే సినిమాతో తెలుగులో మంచి సొంతం చేసుకున్నాడు సార్ సినిమా కంటే శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఒక సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చింది ఆ సినిమా ప్రకటన వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ధనుష్ మరియు శేఖర్ కమల మధ్య విభేదాల కారణంగా సినిమా ఆగిపోయి కూడా అంతా భావించారు కానీ ధనుష్ పుట్టినరోజు సందర్భంగా శేఖర్ కమల సినిమాపై అధికారిక ప్రకటన మరోసారి వచ్చింది ఇక ఈ సినిమాలో నాగార్జున కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడంటూ ప్రకటన కూడా తీసుకొచ్చారు ఇప్పటి వరకు నాగార్జున హీరోగా మాత్రమే నటిస్తూ వచ్చాడు కొన్ని సినిమాల్లో గెస్ట్ గా కనిపించాడు కానీ ఈసారి మాత్రం ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించేందుకు ఓకే చెప్పాడు అయితే నాగార్జున భారీగా పారితోషికం తీసుకుని మరి ఆ పాత్రను చేస్తున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ధనుష్ సినిమాలో నటించేందుకు గాను నాగార్జున ఏకంగా పన్నెండు కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు కూడా తెలుస్తుంది నాగార్జున హీరోగా నటించిన సినిమాలు కూడా కాస్త అటు ఇటుగా ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటూ ఉంటాడు నాగార్జునకు ఈ స్థాయిలో పారితోషికం ఇస్తే ధనుష్ కు ఎంత ఇస్తారో మీరే ఊహించుకోవచ్చు ఇక ఈ సినిమాను సేకరికంలో అద్భుతమైన స్క్రిప్ట్ తో రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది